ఎక్స్ ఐకి ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలో సిబిటీఎస్ కంపెనీస్లో లేటెస్ట్ జాబ్ వేకేషన్స్ అయితే చూస్తున్నాం ప్రెసెంట్ అయితే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ గాను రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అది కూడా ఎటువంటి కాంట్రాక్ట్ బేస్ కాదు టోటల్గా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాన్సర్ దీనిక అప్లై చేసుకోండి ఇప్పుడైతే మనం వన్ బై వన్ డీటెయిల్స్ దానికంటే ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను సో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దాంతోపాటు మీరు టెలిగ్రామ్ యూజర్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి టెలిగ్రామ్లో నేను డైలీ ఎన్ నెంబర్ ఆఫ్ అప్డేట్స్ అనేది ఇస్తాను జాబ్ అప్డేట్స్ సో దాని నుంచి అయితే మీరు ఆ యొక్క పర్టికులర్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ యూజర్ కాకపోతే యూజ్ చేయకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ కూడా మనకు కిందైతే లింక్ ప్రొవైడ్ చేస్తాం మీరు అక్కడి నుంచి అయితే లేటెస్ట్ జాబ్ వేకెన్సీ అప్డేట్స్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం వన్ బై వన్ డీటెయిల్గా అయితే చూద్దాం ఈ జాబ్ వేకెన్సీ సంబంధించింది ఈ సిబిఎస్టీ కంపెనీకి మనకు టోటల్గా ఏంటంటే యూఎస్ అండ్ కెనడా అక్కడ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా ఈ డిఫరెంట్ కంపెనీస్కి అయితే వీళ్ళైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు సాఫ్ట్వేర్ వేలోనే లైక్ ఏ సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఉంటుంది కదా ఈ డిజైన్ ఓల్డ్ అప్లికేషన్స్ కానీ ఓల్డ్ వెబ్సైట్ కానీ వీళ్ళు ఉంటాయి కదా దానికి న్యూగా న్యూ టెక్నాలజీస్తో ఈ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట దాంతోపాటు వీళ్ళు ఆ యాప్స్ కావాల్సి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు టోటల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు మీరు అయితే చూడవచ్చు నేను స్క్రోల్ చేస్తాను ఇంకా ఫర్దర్గా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ కూడా మనకైతే క్లియర్గా ఇచ్చారు మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి డీటెయిల్ వికీపీడియాలో కూడా చూసుకోవచ్చు మీరు ఆర్ పర్టికులర్ ఈ వెబ్సైట్ కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫర్దర్ జాబ్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం ఇచ్చారు మనకి ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఇయర్ కూడా మెన్షన్ చేయలేదు ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏదో టెక్నాలజీ వచ్చి ఉంటే మీకు ఆ టెక్నాలజీ మీద మంచి గ్రిప్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు మీరు ఫ్రెషర్ అయినా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి చూడండి మనకి ఇక్కడ సర్టిఫికేషన్స్ అండ్ మీకు ఏదన్నా సర్టిఫికేషన్ లైక్ మీరు గూగుల్ ఏదైనా సర్టిఫికేషన్ చేసినా లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా అందులో మీరు ఎక్కడైనా సర్టిఫికేషన్ చేస్తే రిలేటెడ్ సాఫ్ట్వేర్ సైడ్ మీరైతే అది మీరు మీ రెజ్యూమ్లో అప్డేట్ అయితే చేయండి అది మంచి అడ్వాంటేజ్ అవుతుంది దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చూసారు చూడండి ఇక్కడ జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే మనకి మాక్సిమం టూ ఇయర్స్ ఓకే టూ ఇయర్స్ కానీ ఎక్కువ ఉన్న అయితే అప్లై చేయకండి మీకు వేస్ట్ టైం అన్నమాట జీరో టు టూ ఇయర్స్ అంటే ఫ్రెష్ నుంచి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడ నుండి ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మీరు ఆ యొక్క ఇంటర్వ్యూలు కనెక్ట్ చేసిన మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు శాలరీ అయితే వేరే అవుతుంది ఇక్కడైతే మనకు స్కిల్ సెట్ కోసం అది ఇచ్చారు డైరెక్ట్గా ఫిఫ్త్ పాయింట్ చూడండి లాస్ట్ పాయింట్ ఇక్కడ మనకి సీసీ ప్లస్ ప్లస్ జావా పైథాన్ డాట్ నెట్ ఎక్సెట్రా అనే డిఫరెంట్ టెక్నాలజీ కోసం ఇచ్చారు ఈ టెక్నాలజీ ఏదైనా మీకు వచ్చి ఉంటే మీరు అయితే ఖచ్చితంగా దీనికి అప్లై చేయండి ప్రొఫెసర్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి మీకైతే బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇన్ కేస్ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నా సరే అది మీకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది మంచి శాలరీ అయితే వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాంటెస్ దీనికైతే అప్లై దీంతో దీంతోపాటు మీకు డేటాబేస్ రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ రిలేటెడ్గా మీకు ఏం తెలుసుంటే అది కూడా మీకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది ఇంటర్వ్యూలో మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు మంచి శాలరీ అయితే వస్తుంది ఈక్వల్ టు ఎక్స్పీరియన్స్ క్యాంటెట్కి వచ్చినట్టు వస్తుంది మీకు సాలరీ అండ్ దాంతోపాటు ఫోర్త్ పాయింట్ మనకి ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేది చేయడం మీకు వచ్చి ఉండాలని చెప్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లికేషన్ డిజైన్ చేశారనుకోండి అప్లికేషన్ డిజైన్ చేస్తే అది ఎలా డిజైన్ చేశారు అనేది అని డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇదంతా మనకి మీరు ఒకసారి కంపెనీలకు వెళ్తే మీకు వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు మినిమమ్ త్రీ మంత్స్ అనేది ట్రైనింగ్ ఉంటుంది సో ఫ్రెషర్స్ మీకు ఏం రాదని వరి అవ్వద్దు మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చాలు మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి టోటల్గా కంపెనీ అనేది మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న కాన్స్ దీనికైతే అప్లై చేసుకోండి అండ్ మనకి ఇక్కడ జాబ్ లొకేషన్ విషయానికి వచ్చేస్తే మనకి చెన్నై బెంగళూరు గురుగ్రా లొకేషన్లు అయితే ఉందనమాట ఈ త్రీ లొకేషన్లు అయితే ఉంది ఇది మీకు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే మీరు ఇంటర్వ్యూ దగ్గర మీరు అయితే మాట్లాడి ఆ యొక్క లొకేషన్కి అయితే మీకు అలాగే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది టోటల్గా ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ వైకస్ సంబంధించింది ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూజ్ అయితే ఉంటా వాళ్ళతో కూడా షేర్ చేయండి ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో మీరు అనేది డైరెక్ట్గా అఫిషియల్ వెబ్సైట్కి అయితే మీరు మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం